వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. ఈ ఛానల్లో ఈ రోజు నుంచి వీక్లీ వన్స్ ఒక వీడియో వస్తుందండి. రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయను. వీక్లీ వన్స్ పెట్టి వీడియో అయినా సరే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేలా చూసుకుంటాను. ఖచ్చితంగా ప్రతి సండే మ్యాక్సిమం 9కి అలా వీడియో వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. అటువంటి వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో ఎవరు చెప్పిన ఒక టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు డ్రాప్ నెక్ కనిపిస్తుంది కదా, ఈ డ్రాప్ నెక్ దగ్గర కరెక్ట్గా ఈ షేప్ వస్తుంది కదా, ఈ కరువు షేప్ దగ్గర చాలామంది కరెక్ట్గా పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అస్సలు వేయలేరనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ కనుక మీరు యూజ్ చేశారంటే ఎవరు చెప్పిన ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. చాలా సింపుల్గా థ్రెడ్ పైపింగ్ అయిపోతుంది, షేప్ కూడా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, కొత్త టెక్నిక్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ నెక్ దగ్గర కరెక్ట్గా నేను అంటే ఇప్పుడు నెక్ పట్టి వేసుకున్నప్పుడు ఖర్చు ఎంత కావాలనేది మార్కింగ్ చేశాను అనమాట, అటు ఇటు రెండు వైపులా ఖర్చు. ఇప్పుడు పైనుంచి వేసుకుని రావడం లేదు, చూడండి డ్రాప్ షేప్ ఉంటుంది కదా, అక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి ఫస్ట్ వేసేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే బ్లౌజ్కి నేను ఫస్ట్ వేసి విప్పి చూపించాను కదా మీకు ఆల్రెడీ, ఈ బ్లౌజ్కి ఈ పైపింగ్ అనేది వేసి ఒక ప్రయోగం అనేది చేసి చూపించాను కదా, అదే బ్లౌజ్ అనమాట. ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను ఇది. ఫస్ట్ ఇలా వేసి విప్పడంలో కొద్దిగా నెక్ అనేది సాగు ఉంటుంది, దీని తర్వాత మొత్తం అంతా సెట్ చేసేసానులేండి, ప్రాబ్లం లేదు. ఈ టెక్నిక్ చూడండి, ఇక్కడ ఈ డ్రాప్ దగ్గర చిన్నగా నేను ఇలా కొద్ది క్లాత్ పైకి పట్టుకొని డ్రాప్ దగ్గర ఆ షేప్ వచ్చేలా పెట్టాను అనమాట క్లాత్ అనేది. ఇది నార్మల్గా మనం స్క్వేర్ నెక్కి అలా ఎలా పెడతామో అలాగా క్లాత్ను కొద్దిగా పైకి లేపి అలా పెట్టాను. ఇదంతా చూడొద్దు, ఇప్పుడు మీకు చెప్పాల్సిన పాయింట్ అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు డ్రాప్ దగ్గర చూడండి, డ్రాప్ షేప్ వచ్చిందా, ఇక్కడ సగం వరకు కూడా ఇప్పుడు బోట్ నెక్కి డ్రాప్ పెడతాం కదా, ఇక్కడ చూడండి ఇది ఖర్చు అనమాట, ఇటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు. ఆ ఖర్చు పాయింట్స్ అనేది కరెక్ట్గా ఎంత ఖర్చుతో పెడతారో అక్కడికి మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. చూడండి చాలా బాగా వస్తుంది అనమాట, మీకు టర్నింగ్ తిప్పడం రావడం లేదు అనేవాళ్ళు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఈ డ్రాప్ నెక్కి కర్వ్ షేప్ అనేది పాయింట్ అనేది కార్నర్ పాయింట్ కరెక్ట్గా రావడం లేదు అంటారు కదా, అది చూపిస్తానన్నమాట. కొత్త టెక్నిక్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఈ షేప్ దగ్గర ఇలా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా చిన్నగా కత్తితో కట్ చేస్తే, ఇది డ్రాప్ నెక్ కదా చిన్నగా కత్తితో కట్ చేసామనుకోండి నీట్గా ఉంటుందన్నమాట. ఈ పట్టి వేసుకునేటప్పుడు కొద్ది నీట్గా ఖర్చులు అనేది బ్యాలెన్స్గా వేసుకోండి. ఇప్పుడు ఈ లోపల థ్రెడ్ అనేది పెట్టి, ఇప్పుడు ఈ క్లాత్ మనం పైవైపున వేసాం కదా థ్రెడ్ పెట్టి అటువైపుకి ఫోల్డింగ్ చేసేయడమే. నార్మల్ పాదంతో వేస్తున్నాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ దగ్గర నార్మల్గానే చెప్పేస్తాను, మీకు బోట్ నెక్కి లేదా హై నెక్కి డ్రాప్ నెక్ పెట్టినప్పుడు ఆ డ్రాప్ తిరిగి షేప్ దగ్గర పాయింట్ అనేది కరెక్ట్గా రాదు కదా, అదే మీకు కొత్త టెక్నిక్ అనేది చెప్తున్నాను అనమాట. ఈ పాయింట్ కాదండి, ఇది నార్మల్గా మీరు ఎలా అయినా పెట్టండి, ఇక్కడ ఈ పాయింట్ కాదు మీకు చెప్తుంది, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, చాలా కొత్త టెక్నిక్, చాలా బాగా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది కార్నర్ పాయింట్ అనేది కరెక్ట్గా తిప్పలేరనమాట, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కార్నర్ పాయింట్ అనేది కరెక్ట్గా షార్ప్గా తిప్పడం అనేది రాదనమాట, అంటే ఒక రౌండ్ షేప్లో వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మీకు ఈ టెక్నిక్ అనేది కరెక్ట్గా కార్నర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ ప్లేస్లో డ్రాప్ దగ్గర. చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి తప్పకుండా. వీక్లీ వన్స్ ఒక వీడియో పెడతాను తప్పకుండా, మంచి ఇన్ఫర్మేషన్ ఉండేదే పెడతాను అనమాట. ఇంకా డైలీ అయితే పెట్టలేనండి, మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు మాత్రం డైలీ అయితే పెట్టను. వీక్లీ వన్స్ కూడా పెడతానో లేదో చెప్పలేనులేండి, ఫస్ట్ ఫోకస్ అనేది చేయాలి కాబట్టి. ఈ వీడియో అయినా ముందు షూట్ చేసింది అంతే, ఇప్పుడు ఏమీ షూట్ చేసింది కాదు. ఎడిటింగ్ చేయడానికి టైం పట్టిందనమాట, రోజుకి కనీసం నాకు 8 అవర్స్ చదవడానికే సరిపోతుంది కాబట్టి వీడియోస్ అనేది నేను ఏం పోస్ట్ చేయలేను. దేవిదుర్గ టైలరింగ్ ఛానల్లో మాత్రం చూడండి కొత్త వీడియోస్ అనేది షెడ్యూల్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఒకవైపునేమో ఆల్రెడీ ఇక్కడ ఎందుకు లేస్తుందంటే నార్మల్ కదా, దాని వల్ల అందువల్ల అటువైపు కొద్ది క్లాత్ అనేది సాగి అలా లేస్తుంది, ఇటువైపు నార్మల్ గా ఉంది ఐరన్ చూడండి. సరే పైకి తేలిపోయినట్టుగా ఇప్పుడు అక్కడ వరకు వేస్తాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు బోట్ నెక్ అనుకోండి, ఈ బోట్ షేప్ దగ్గర చూడండి కరెక్ట్గా ఇక్కడతో క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్రింద వైపునున్న డ్రాప్కి వేసాము థ్రెడ్, తర్వాత
ఇక్కడికి చూడండి, ఫస్ట్ సగం వేసాను, తర్వాత ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా రావడానికి చూడండి, ఖర్చు మార్కింగ్ చేస్తున్నాను అనమాట. క్లియర్గా చూడండి, ఇది ఖర్చులోకి వెళ్ళాలి. పావించి ఖర్చు అనేది మార్కింగ్ చేశాను కదా, అది ఖర్చులోకి వెళ్ళాలన్నమాట. మీకు పాయింట్ కరెక్ట్గా రావాలి కాబట్టి ఆ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఓకే చూడండి, చాలా బాగా వస్తుంది అన్నమాట, చాలా బాగా వస్తుంది. దీని మీద కదా నేను ప్రయోగం చేసి చూపించాను థ్రెడ్ పైపింగ్ అనేది కొత్త వాళ్ళు ఎలా చేస్తారనేది, కాబట్టి అందుకే ఒకవైపున సాగినట్టుగా అయిపోయింది అనమాట. దానివల్ల ఒకవైపున లేచినట్టుగా వస్తుంది, ఇంకొక వైపున ఏమో నార్మల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ తిరుగుతుంది కదా, అందుకు కత్తితో కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఈ పాయింట్ దగ్గర క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట షేప్ అనేది. మీకు టర్నింగ్ తిప్పడం రావడం లేదు అనేవాళ్ళు ఈ పాయింట్ దగ్గర ఇలా ముందు ఏమో డ్రాప్ నెక్కి వేసేసి తర్వాత బోట్ నెక్కి వేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు థ్రెడ్ అనేది తీసుకొని క్లాత్ అనేది ఇక్కడ వరకు ఉంచేసాను. ఉంచేసి ఈ చివరి వైపున ఎడ్జ్ని ఇలా ఫోల్డింగ్ చేసి, అటువైపు నార్మల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తామో అలాగే ఈ చివరి ఉన్న చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తామో అలాగే వేస్తున్నాను. వేసిన తర్వాత స్కిప్ చేయకుండా చూడండి దయచేసి, అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ అనేది. మీకు మొత్తం కుట్టిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రెండుసార్లు రఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడతో ఆపేస్తాం కదా, అందుకనమాట కుట్ అనేది. ఓకే ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రాని కట్ చేస్తాను చూడండి ఇలా వచ్చిందా. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు వేయాలన్నమాట, అది ఎలా అంటే చెప్తాను ఆగండి. ఇటువైపు కూడా కుట్టేసిన తర్వాత అది ఎలా ఫోల్డింగ్ చేయాలనేది మీకు చెప్తాను. చూడండి ఇలా ఖర్చు అనేది ఒకవైపున ఖర్చు పోయింది కదా, కుట్టేశాం కదా ఒకవైపున, ఇంకొక వైపున ఖర్చు అనమాట. ఇది చూడండి ఖర్చు మార్కింగ్ చేస్తున్నాను మీకు ఇలా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టి అంటే సగము ఫస్ట్ వేసేస్తున్నాం, మిగతా సగము తర్వాత వేస్తున్నాం. ఎందుకు ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం రెండు కూడా, ఈ పాయింట్ కరెక్ట్గా రావాలి కాబట్టి. మొత్తం వేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఇది కూడా చూసేయండి, అప్పుడు మీకు క్లియర్గా ఎలా ఫోల్డింగ్ చేయాలో అంతా చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తామో అలాగే నేను ఏదైనా సరే ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు కొత్తది టాపిక్ చెప్పినప్పుడు ఎక్కువగా అర్థమవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్ది వీడియో అనేది లెంతీ చేస్తాను. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ ఏదైనా చెప్పేటప్పుడు కొద్దిగా అర్థమవ్వాలని కొద్ది పేషెన్స్తో చూడండి. ఇప్పుడు చూడండి ఇలా థ్రెడ్ పెట్టాను, థ్రెడ్ పెట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ పక్కన కుట్టి వేసేస్తాం. థ్రెడ్ పైపింగ్లో చేంజ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఈ టెక్నిక్ అనేది కొత్త వాళ్ళు కరెక్ట్గా డ్రాప్ నెక్కి ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా తిప్పలేరనమాట థ్రెడ్ పైపింగ్ అనేది. అటువంటి వాళ్ళకి కరెక్ట్గా ఒక పాయింట్లా వస్తుందన్నమాట ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ అనేది యూస్ చేస్తే. కొత్త టెక్నిక్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా పక్కన కుట్టు వేసేయండి. వీడియో నేను షూట్ చేసి చాలా రోజులైంది, ఎడిట్ చేసి పెట్టడానికి ఈ టైం అయిందనమాట. చెప్తున్నాను కదా రోజుకి మినిమం 8 అవర్స్ అయినా చదవగలగాలి, కానీ 8 అవర్స్ కూడా ఇవ్వలేకపోతున్నాను నేను, ఇంకా ఎక్కువ టైం పెంచాలి కూడా. ఇప్పుడు ఎక్కువగా ఉన్న దీన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ థ్రెడ్ కొద్దిగా పైకి క్లాత్ పైకి ఉన్న దగ్గర థ్రెడ్ని కట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఫోల్డింగ్కి నీట్గా ఉండడం కోసం. చూపిస్తాను చూడండి ఇక్కడ లోపల వైపుకి తిప్పి మీకు చూపిస్తున్నాను ఫోల్డింగ్ అర్థమవడం కోసం. ఇప్పుడు చూడండి పైనుంచి చూడండి ఇక్కడ లోపల వైపు నుంచి చూపిస్తున్నాను మీకు ఫోల్డింగ్ అర్థమవ్వాలి కదా అందుకు. ఇప్పుడు వేసిన ఈ థ్రెడ్ పైపింగ్ వేసిన ఈ క్రాస్ పెట్టి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి నార్మల్గా ఎలా వేస్తామో అలా వేసేస్తాము. ఇక్కడ ఫోల్డింగ్ అనేది మీకు పాయింట్ కరెక్ట్గా రావాలి కదా, ఆ ఫోల్డింగ్ ఎలా అనేది మీకు చెప్పేస్తాను చూడండి. ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఇక్కడ పాయింట్ తిరగడానికి నీట్గా, ఎందుకంటే ఫస్ట్ అనేది నేను లాగి వేశాను కదా ఒకవైపున ప్రయోగం చేశానని చెప్పాను కదా, దానివల్ల అది కొద్దిగా స్ట్రెచ్ అయిపోయింది అనమాట, అందుకు ఒకవైపున కట్ చేశాను, ఇంకొక వైపున అయితే కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ చూడండి, ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఎక్కువగా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి వేయాలి. ఇంకా చూపించాను ఇక్కడ కొద్ది క్లియర్గా, ఎందుకంటే నేను కెమెరా ఒకవైపు పెడతానమాట, నాది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి నేను పెట్టి సెట్టింగ్ వల్ల నా చేతులు అడ్డొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక వైపు పెట్టి నేను కుట్టడానికి నాకు అవ్వదు కాబట్టి నాకు షూట్ చేసేటప్పుడు ఇదే ఇబ్బంది అనమాట, నా చేతులు ఖచ్చితంగా అడ్డొచ్చేస్తాయి నేను లెఫ్ట్ హ్యాండ్తో చేయడం వల్ల. ఇప్పుడు ఇంకొక వైపున మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తాను ఇంకొక వైపున.
ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా మంచి షేప్ వచ్చేలాగా మీరు ఇలా నీట్గా నీడిల్ అనేది పెట్టి అప్పుడు తిప్పాలన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ నార్మల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేస్తామో అలాగే ఫోల్డింగ్ చేస్తాము. ఈ పాయింట్ దగ్గర మీకు ఫోల్డింగ్ అనేది తెలియాలన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఫోల్డింగ్ తెలిస్తే సరిపోతుంది. ఈ పాయింట్ దగ్గర ఏముంది, ఎక్సెస్గా క్లాత్ ఉంది కదా, ఎక్కువ బయటకు ఉన్న క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అంతే, అర్థమైందా? చూడండి, మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా, కొద్ది క్లాత్ అనేది మనకి ఇక్కడ బయటకు ఉంది కదా, దీన్ని ఫోల్డింగ్ చేయాలన్నమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ ఉంది కదా, దీన్ని చూడండి, దీన్ని ఇలా లోపలికి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉంది, కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి పెట్టండి, ఇలా లోపలికి పెట్టి చూడండి, ఇలా లోపలికి పెట్టి తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేసి చూడండి, ఇలా. అంతే, ఏం లేదు, జస్ట్ ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టి చూడండి, ఇది ఓకేనా? మీకు అర్థమైందా క్లియర్గా? అంటే ఏం లేదు, ఎక్కువగా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి అప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా చేసేయాలి. అంతే, బయటికి ఎక్కువగా ఉన్న క్లాత్ కనిపించకూడదు అన్నమాట. ఈ పాయింట్ నీట్గా రావాలి కదా, ఇక్కడ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపుకి టర్న్ చేసి బ్లౌజ్ని వేసేయడమే. పైపింగ్ ఎలా వేస్తామో అలాగే మీకు ఒక కొత్త టెక్నిక్ అనేది చెప్పాను, అంతే. చూడండి, సింగిల్ లేయర్ మీద ఉన్న బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ కంటే నార్మల్ బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు నెక్ దగ్గర అది చాలా జాగ్రత్త వహించాలండి. ఇప్పుడు రెండో కుట్టు వేస్తున్నాను పక్క నుంచి. ఇలా రెండో కుట్టు వేసేటప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, అక్కడ ఆ ఫోల్డింగ్ మీద కుట్టు పడేలా చూసుకోండి. అంటే ఫోల్డింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట, ఫోల్డింగ్ మీద కుట్టు పడేలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం డ్రాప్ నెక్ పెట్టాం కదా, ఈ పాయింట్ కూడా చూసుకోండి కరెక్ట్గా. ఇక్కడ పాయింట్ వచ్చేలా కట్ చేసాం కదా, మనం డ్రాప్ రౌండ్గా కట్ చేస్తే రౌండ్గా తిప్పేయచ్చు, కానీ ఇక్కడ పాయింట్ వచ్చేలా కట్ చేశాను కాబట్టి ఇక్కడ నీడిల్ ఉంచి అప్పుడు బ్లౌజ్ మీ వైపుకి తిప్పుకోవాలన్నమాట. ఎప్పుడైనా పాయింట్స్ కార్నర్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా నీడిల్ ఉంటేనే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ మీదకు కుట్టు పడేలా చూసుకోండి కొద్ది ముందుకు వచ్చి. ఆ తర్వాత ఇటువైపు మళ్ళీ నార్మల్గా వేసేయండి. ఫోల్డింగ్ మీద కుట్టు ఉంటే ఫోల్డింగ్ అనేది వదిలి బయటికి రాదన్నమాట. ఈ టెక్నిక్ అనేది మీకు ఎలా అనిపించిందండి, చూసారా పాయింట్ అనేది ఎలా వచ్చిందో కార్నర్? మీకు చెప్పినప్పుడు ఎక్స్ప్లెనేషన్ కష్టమై ఉండొచ్చు, కానీ ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాను మీకు. ఐరన్ చేసి ఐరన్ కూడా చేయలేదండి, చేతితో ఇలా సర్దాను. అంతే, మొత్తం చూపిస్తాను చూడండి. బటన్ రెడీ చేశాను దీనికి, అలాగే లూప్ కూడా రెడీ చేశాను, చూపిస్తాను చూడండి. ఇలా చిన్నగా క్లాత్ తీసుకొని లూప్ అనేది రెడీ చేశాను. ఇలా లూప్ తీసుకొని దీన్ని అటువైపుకి టర్న్ చేసేయాలన్నమాట. ఇలా టర్న్ చేస్తే థ్రెడ్లా వచ్చేస్తుంది. పెన్తో టర్న్ చేస్తాను నేను. ఇప్పుడు ఆ లూప్ని తీసుకొని ఇక్కడ రెండు కుట్లు వేసేయండి, అలాగే బటన్ కూడా రెడీ చేసేయండి. ఓకే చూడండి, ఇలా కార్నర్ పాయింట్ అనేది ఎంత బాగా రెడీ అయిందో మీరే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. మొత్తం పెట్టిన తర్వాత ఇలా బటన్ పెట్టి సూపర్గా వచ్చిందన్నమాట. ఇదిగోండి, ఇలా బటన్ అనేది రెడీ చేశాను నేను. ఇందులో క్లాత్ తోటే పెద్ద బటన్ తీసుకొని దాని చుట్టూరు థ్రెడ్ అనేది చుట్టేసి అప్పుడు చూడండి, ఇదిగోండి పాయింట్స్ చూడండి. మీకు ఇక్కడ బటన్ తీసి చూపిస్తున్నాను కదా, పాయింట్స్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఈ కార్నర్ పాయింట్స్ అనేది ఇక్కడ చూడండి, లూప్ వేసిన ప్లేస్లో కూడా చూడండి. ఇలా కరెక్ట్గా చాలా సింపుల్గా ఈ టెక్నిక్ యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది.